लंडी हाय वेलकम बैक टू माय चैनल ना पेर वर्धिनी प्लीज डू सब्सक्राइब माय चैनल बिफोर वॉच मी चैनल ना चैनल ने कोत्तगा चूसेटट्लयिते प्लीज डू सब्सक्राइब मी एंड सपोर्ट मी नेनु इलागे तेलिसिन चिट्कालु अवि एक्कुव शेर चेस्तू उंटानु नेनु व्लॉग्स एक्कुव तीयनंडी एंदुकंटे नाकु अंत इंट्लो अव्वदु सो ना चिन्न चिन्न व्लॉग्स नाकु नच्चिते पेट्टुकुंटानु सो एक्कुवैते ब्यूटी टिप्स बेबी केयर टिप्स मदर केयर टिप्स प्रेग्नेंसी लो केयर प्रेग्नेंसी डेलिवरी अला उंटाई इवन्नी कूडा नेनु मीतो शेर चेसुकुन्नानु ऑलरेडी चालाने सो इवाळ अयिते नेनु बेबीस लो एक्कुव मुक्कु पट्टेसी चाला एडुस्तू उंटारु वाळ्ळु ऊपिरि अंदुकोक इंका चाला पापं बाधपड़ता उंटारु बेबीस अंदुकने वाळ्ळकि इंट्लोने चेसे चिन्न चिट्का नेनु चेप्पुतुन्नानु सो चिट्का अनकलेदु रेमेडी अनुकोंडि బేబీస్ ముక్కు పట్టేసే అంటే వాళ్ళు చెప్పలేరు అలానే పాపం వాళ్ళు అలా కంటిన్యూగా ఏడుస్తూనే ఉంటారు వాళ్ళు వాళ్ళు ఏడుస్తూ ఉంటే మనకి అర్థం అవ్వక ఏదో బాధపడుతూ ఉంటాము సో ఏం లేదండి విక్స్ ఉంటుంది కదా విక్స్ బేబీ రబ్ ఇది మీరు ఫస్ట్ అరికాళ్ళకి గుండెలకి వెనకాల వెన్నుపోసుకి బాగా పట్టించండి మరీ ఎక్కువ కాదు ఒక చిన్న అమౌంట్ ఇలా ఇంత అమౌంట్ సరిపోతుంది కనిపిస్తుందో లేదో తెలియటం లేదు వైట్గా ఉంది కదా ఇది సో ఇంత అమౌంట్ విక్స్ తీసుకుని మీరు అరికాళ్ళకి బాగా రాయండి అరికాళ్ళ పడుకునేటప్పుడు కానీ మీరు సాక్స్లు అరికాళ్ళు రాసి సాక్స్లు వేయండి మీరు ఒకవేళ నైట్ టైం అయితే అదే మీరు మార్నింగ్ టైం అయితే విక్స్ రాసి వాళ్ళకి విక్స్ కానీ లేదంటే మీరు ఏదైనా మసాజ్ ఆయిల్ కానీ మీకు మసాజ్ ఆయిల్ వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అది అరికాళ్ళలో రాస్తే బాగా బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి వాళ్ళకి ఎక్కడైనా అనీజీనెస్ ఉన్నా అన్కంఫర్ట్గా ఫీల్ అవుతున్నా ఇదంతా కూడా వాళ్ళకి బాగా తగ్గుతుంది మీరు మసాజ్ ఆయిల్ అయినా సరే యూజ్ చేయొచ్చు ఎక్కువ విక్స్ అయితే మీకు బాగా ఇంకా పడిసి ముక్కు పట్టేసి ఇంకా ఎలా కంటిన్యూగా ఏడుస్తున్న వాళ్ళకైతే విక్స్ రాసి ఇది సాంబ్రాణి అంటారు దీన్ని మీకు చాలామందికి తెలిసిందే ఉంటుంది నేనైతే ఈ సాంబ్రాణి వాడతానండి దీన్ని ఏం లేదు మనం దీపం పెట్టుకుంటాం కదా రోజు దీపం పెట్టుకున్నప్పుడు ఇది ఇలా ఉంటుంది చూడడానికి కొండ సాంబ్రాణి అంటారు లేదంటే బొగ్గులు చాలామంది ఇది వరకు పెద్దవాళ్ళు బొగ్గులు అది వేసేవారు బొగ్గులైనా సరే కాల్చి వాళ్ళకి అందులోంచి వచ్చే వేడి మీరు ఇలా కాచుతూ ఉంటే వాళ్ళకి హీట్ అనేది తగిలి వెచ్చగా ఉండి బాడీ అది వెచ్చగా ఫీల్ అయ్యి వాళ్ళకి కోల్డ్ అనేది కంట్రోల్ అవ్వడానికి బాగా ఛాన్సెస్ ఉంటాయండి దీన్ని అడుగుని ఇక్కడ చూస్తున్నారు కదా దీన్ని ఇక్కడ ఇలా కాల్చాలి మొత్తం ఇదంతా అంటుకుపోతుంది అనంతటి అదే మీరు కాల్చేటప్పుడు మాత్రం లోపల ఇచ్చిన ఈ సాంబ్రాణిని రిమూవ్ చేసేసుకొని ఇలాగా దీన్ని పౌడర్ కింద కొట్టేసుకొని ఉంచుకోండి ఇది బాగా వేడెక్కి మంటెక్కుతుంది మొత్తం మంటెక్కి అదే ఆరిపోతుంది అప్పుడు మీరు ఎందులైనా ప్లేట్లో పెట్టుకొని వేడికి ఇది వేస్తూ ఉంటే పొగ వస్తూ ఉంటుంది అప్పుడు బేబీస్కి అది ఒళ్ళంతా కాచండి ముక్కు దగ్గర గుండెల దగ్గర అరికాళ్ళు అరచేతులు వెనకాల వెన్నుపూస మీరు బాగా కాచారంటే నేను ఎలా కాచాలో కూడా నేను మీకు ఒక వీడియో క్లిప్ పక్కన చూపిస్తాను సో ఇలా చేస్తే మీ బేబీస్ వాళ్ళకి ఏంటంటారు ఇంకా చాలా తట్టుకోలేకుండా వాళ్ళకి ఊపిరి కూడా బాగా అందకుండా ఫీల్ అవుతూ ఉంటారు వాళ్ళు చాలా అన్ఈజీగా ఫీల్ అవుతారు మనమే రొంపస్తే అస్సలు తట్టుకోలేము అలాంటిది ఇంకా బేబీస్ అయితే అస్సలు తట్టుకోలేరు పాపం ఇంకా చిన్న చిన్న బేబీస్ కదా సో బిఫోర్ 6 మంత్స్ అయితేనే నేను చెప్తున్నాను ఆఫ్టర్ 6 మంత్స్ అయితే మీరు ఏదైనా రెమెడీ చేసుకోవచ్చు ఒక పసుపు ఉంటుందండి పసుపు ఇలా ముద్దలా చేసి అందులో ఇంగువ నేను అది మీకు నెక్స్ట్లో మీతో షేర్ చేసుకుంటాను దాన్ని అసలు ఎలా బేబీస్కి వేయాలో తల మీద వేయాలండి అది పట్టు పసుపు పట్టు అనేది సో అది నేను ఎలా వేయాలో మీకు నేను నెక్స్ట్ మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడైతే ప్రస్తుతానికి మాత్రం మీరు ఏ మసాజ్ ఆయిల్ యూజ్ చేసినా పర్లేదు ఆఖరికి మీరు కొబ్బరిని కోకోనట్ ఆయిల్ యూజ్ చేసినా పర్వాలేదు కోకోనట్ ఆయిల్ రాసి వాళ్ళకి ఒళ్ళంతా బాగా కాచితే ఖచ్చితంగా వాళ్ళకి రిలీఫ్ అనేది మీరు వితిన్ 10 మినిట్స్లో చూస్తారు అదైతే నేను ఖచ్చితంగా చెప్పగలను ఎందుకంటే నేను చాలాసార్లు చాలా బేబీస్కి చూశాను నేను నా బేబీస్ ఇద్దరికి కూడా నేను అలానే చేసేదాన్ని నా బేబీ అయితే ప్రీటర్మ్ కాబట్టి నేను ఎక్కువ యూజ్ చేయలేదు నెక్స్ట్ కొంచెం గ్రోత్ వచ్చాక మంత్స్ పెరిగాక మాత్రం చలికాలంలో అయితే ఇలాగే చేశాను
చలికాలం ఎండాకాలం అని ఏం ఉండదు కదండి బేబీస్కి. జస్ట్ మనం ఏదైనా ఒక చిన్న చేంజ్గా వాటర్ ఇచ్చినా, ఏదైనా మనం వాటర్ ఇస్తూ ఉంటాం పట్టుకి బెల్లం వాటర్ కానీ ఏదైనా ఇచ్చినా కూడా వాళ్ళకి ఇట్ ఏసీ వల్ల కానీ ముక్కు పట్టేస్తూ ఉంటుంది. సో అలా పట్టేసిన వాళ్ళకి ఈ రెమెడీ అయితే చాలా విత్ ఇన్ 10 మినిట్స్లో మీరు చూస్తారు వాళ్ళ చేంజ్ అనేది. బొగ్గులైనా సరే మనం ఇంట్లో అంతా సాంబ్రాణి వేసుకుంటూ ఉంటాం కదా, ఆ బొగ్గులే మీరు వేడి చేసి అందులోనే కొంచెం సాంబ్రాణి జల్లుతో అందులోంచి వచ్చే పొగ, వేడి పొగ మీ చేయి కొంచెం అరచేయి వేడెక్కాలి. ఆ వేడితో ఇలాగా మొత్తం ముక్కు, ఇలా గుండెల దగ్గర అరికాళ్ళకి, అరచేతులకి, పొట్టకి కాచారంటే కంప్లీట్గా వాళ్ళకి ముక్కు దిబ్బడి అనేది విత్ ఇన్ 1 మినిట్లో వాళ్ళకి రిలీఫ్ అయిపోతుంది. 100% ష్యూర్ అండి ఇది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను ఇలానే బేబీస్కి నాకు తెలిసిన విషయాలన్నీ మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్, డూ సపోర్ట్ మీ. యూట్యూబ్లో ముందుకెళ్ళాలంటే చాలా కష్టమండి, ఎందుకంటే ఎవ్వరు హెల్ప్ చేయరు యూట్యూబ్లో, అది నాకు అర్థమైంది. నేను స్టార్ట్ చేసి 1 మంత్ అవుతోంది, నేను చాలామందిని హెల్ప్ అడిగాను. అసలు నేను ప్రమోట్ చేయమని అడగలేదండి, ఓపెన్గా చెప్పేస్తున్నాను, ప్రమోట్ చేయమని కాదు, జస్ట్ అసలు ఎలాగ సబ్స్క్రైబర్స్ గెయిన్ అవుతారో అనే ఉద్దేశంతోనే అడిగాను. బట్ ఎవ్వరు హెల్ప్ చేయరండి, మనకు మనమే గ్రోత్ అవ్వాలి. మీకు మాత్రం టాపిక్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్, డూ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.